ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవి? ఖర్జూరంలో ఈ స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్, దాంతోపాటు ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండడం కారణం వల్ల మనకి ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. హెయిర్ లాస్ కానివ్వండి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అండ్ ముఖ్యంగా బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ యాంటీఆక్సిడెంట్స్ ఏంటంటే మనకి సెల్ డ్యామేజ్ నుంచి ప్రివెంట్ అండ్ ఫ్రీ రాడికల్ ప్రివెన్షన్ చేస్తుంది, కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైబర్ ఉండడం వల్ల మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అండ్ బౌల్ మూవ్మెంట్ కరెక్ట్గా ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఖర్జూరంలో మంచి యాంటీఆక్సిడెంట్లు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9 గంటలకు, తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు. ఏ తప్పులు చేయకూడదు? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ప్రైమరీగా ఈ చేతికి అందిన మందుల్ని వాడకుండా ఉండడము, ఆ తర్వాత నిద్ర కనీసం 6 గంటల పాటు ఉండడము, ఆ తర్వాత రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడము, మానసిక ఒత్తిడిని దూరంగా పెట్టుకోవడానికి వీలైనంత వరకు ధ్యానం చేయడము, మొబైల్ ఫోన్ వాడకని రోజుకి 1/2 గంట నుంచి 1 గంట వరకే నిలవర్చుకోవడము, ఆ తర్వాత రోజుకి కనీసం 6 గంటల పాటు అన్న నిద్రపోవడం, దీని ద్వారా మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఈ తప్పులు చేయకండి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు, రాత్రి 9 గంటల 10 నిమిషాలకు, తిరిగి సోమవారం ఉదయం 11 గంటల 10 నిమిషాలకు. రక్తపోటు స్థాయిలు ఎంతెంత ఉండాలి? ఇప్పుడు 130/80 లోపల ఉన్నట్టయితే రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ ఎవరైనా కూడా మీ ప్రెషరు 110/80 లోపల ఉన్నట్టయితే ఇంకా రిస్క్ చాలా తక్కువగా ఉంటుందని మనకు అధ్యయనంలో వచ్చింది. కానీ అందరికీ కూడా అంత తక్కువ ప్రెషర్ మెయింటైన్ చేయడం సాధ్యం కాదు. సో కనుక మన బ్లడ్ ప్రెషర్ శరీరంలో 130/80 తక్కంటే తక్కువ ఉన్నప్పుడు మనకు రిస్క్ తక్కువగా ఉంటుంది. రక్తపోటు స్థాయిలు తెలుసుకోండి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, తిరిగి సోమవారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు.